18 ఏళ్ళు దాటిన తర్వాత అకిరానందన్ చేసిన ఓ గొప్ప పనిని తల్లి రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది. 18 సంవత్సరాలు వచ్చిన తరువాత అకిరా మొదటిసారి రక్తదానం చేశాడు. ఆ విషయం చెబుతూ 18 ఏళ్ళు నిండిన తర్వాత అకిరా తొలిసారి రక్తదానం చేశాడు. రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయం. మనం ఇచ్చే రక్తం అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది. 18 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ మీకు కుదిరినప్పుడు మీ వీలును బట్టి రక్తదానం చేయండి. మీ రక్తం ఎవరి జీవితాన్ని కాపాడుతుందో ఎవరికీ తెలీదు అంటూ రేణుదేశాయ్ అకిరా ఫోటో పోస్ట్ చేశారు. అకిరాను చూసిన మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధలేకుండా పోతున్నాయి. ఎందుకంటే పవన్ మొదటి నుంచి ఎంతో భిన్నంగా ఉండేవాడు. సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, తోటివారి అభివృద్ధి పట్ల ఎంతో ఆలోచిస్తూ ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా సమాజానికి తనవంతుగా సహాయం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అకిరాలోని అలాంటి లక్షణాలు చూసి ఫ్యాన్స్ మురిచిపోతున్నారు. ఆహార్యంలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ పవన్ వారసుడిని ప్రశంసిస్తున్నారు. అకిరా విషయంలో రేణుదేశాయ్ కూడా ఎన్నోసార్లు పొగుడుతూ పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక అకిరా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో మాత్రం ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే అకిరా సినిమాలోకి వస్తాడన్న చాలాసార్లు పుకార్లు వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి రేణుదేశాయ్ క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇటీవల అకిరా బాక్సింగ్ చేస్తున్న వీడియో పెట్టినప్పుడు కూడా సినిమాల కోసమే కసరత్తులని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మళ్ళీ ఆ వీడియోపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అకిరా సినిమాలోకి రావడం లేదు, అతని డెబ్యూ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, వస్తున్న పుకార్లను నమ్మకండి అని ప్రత్యక్షంగా చెప్పారు. మొదటిసారి అకిరా రక్తదానం చేయడంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.